తెలంగాణ రాష్టం వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ భారీ రుణభారం సవాల్గా మారిందని రేవంత్ ప్రభుత్వం 16వ కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో భారీగా అప్పులు చేసింది అని, దీంతో రాష్ట ఆదాయంలో అధిక భాగం ఆ అప్పులను తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సి వస్తుంది అని తెలిపింది. ఈ అప్పుల భారం రాష్టంలో అభివృద్ది పనులకు ఆటంకంగా పరిణమిస్తుంది అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం తీసుకున్న అప్పులను పునర్వ్యవస్థీకరణ చేసుకునే అవకాశం కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరింది. అప్పులకు వడ్డీలు తగ్గించుకునేందుకు వీలుగా చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునే అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియ ఆధ్వర్యంలోని బృందంతో ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సమావేశమయ్యారు. సందర్భంగా రాష్ట ఆర్థిక పరిస్థితి, అప్పులు, వడ్డీ చెల్లింపులు తదితర వివరాలను ఆర్థిక సంఘానికి తెలపడంతో పాటు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రాష్ట్రాల పన్నుల వాటాను తలసరి ఆదాయం ఆధారంగా కాకుండా జీఎస్డీపీ ఆధారంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు, ఇతరత్ర కార్యక్రమాలు సక్సెస్ఫుల్ అమలు చేయాలంటే తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి తెలంగాణలో 685,000 కోట్ల మేరకు అప్పులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీనికి సంబంధించిన విషయంలో గడిచిన 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ వస్తుంది. సో ఈ చెల్లింపు కాలాన్ని పెంచుకునేటువంటి వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి నిన్న 16వ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వడంతో పాటుగా పన్నుల్లో 41% నుంచి 50% వాటాను పెంచడం వల్ల వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి కూడా సక్సెస్ఫుల్ గా అమలు పరచుకునే వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి జీఎస్డీపీ ఆధారంగా ఈ వాటాను నిర్ధారించేటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాల్సిందిగా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అధికారులను కలిసి వినియోగించారు. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా వాటా నిర్ధారణలో కేవలం జీఎస్డీపీ ఆధారంగా మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడంతో రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చేటువంటి సెస్వాచ్చు, ఇతరత్ర ఆదాయ మార్గాల వల్ల వచ్చేటువంటి నిధులు కావచ్చు ఇబ్బందికరంగా లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా సిఎస్ఎస్ ల రూపకల్పన బాధ్యతలను కూడా రాష్ట్రాలకు అప్పగించడంతో పాటుగా ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నింటికి సంబంధించి మోదీ ప్రభుత్వము రాష్ట్రాలకు సహకరిస్తే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మోడీ ప్రభుత్వానికి సహకరిస్తాయి. కాబట్టి ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజంతా కూడా వివిధ ప్రైవేట్ బ్యాంకర్లతో పాటు ప్రైవేట్ ఎన్జిఓలతో, రాజకీయ పార్టీలతో సంబంధించినటువంటి 16వ ఆర్థిక సంఘ అధికారులు నిన్న అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీవీఐపీలతో, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో, ఆర్థిక శాఖ అధికారులతో దాదాపు గంటన్నర పాటుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి ఇవ్వాల్సిన అంశాలపైన కూడా వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ రాజేష్.